కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపత్రావుని. ఈరోజు నేను అవసరం అనే కథ చదువుతున్నాను. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 15 మార్చి 1999 ప్రచురించబడింది. కథ పేరు అవసరం. అవసరం అన్నది వినటానికి చిన్న మాట, కానీ అనుభవానికి వచ్చినప్పుడు అదే ఒక జీవిత సమస్య. ఈ ప్రపంచంలో అవసరాలు రకరకాలు. అవి అతి పెద్దవి, అతి చిన్నవి కూడా. ఆకలి పొట్టకు అన్నం అవసరం, సగటు సంసారానికి డబ్బు అవసరం, కష్టంలో ఉన్నవాడికి ఓదార్పు అవసరం, ఆపదలో చిక్కుకున్న మనిషికి సాటి మనిషి అవసరం, మధ్యతరగతి ఇల్లాలకి ఓ గ్లాసుడు కందిపప్పు బదులు అవసరం. ఇలా ఎన్నో అవసరాలు. ఎవరి అవసరాలు వారివి, ఎప్పటి పరిస్థితులు అప్పటివి. అవి అనుభవించేవారికే తప్ప ఒడ్డున కూర్చున్న వారికి అర్థం కానివి. సుబ్బారావు, 500 ఉంటే సర్దవాయి, జీతాలు రాగానే తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు అప్పారావు. సుబ్బారావుకు గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు అయింది. జేబులో ఉన్నది 400, దాంతోపాటు ఆఫీస్కి వచ్చే ముందు భార్య ఇచ్చిన సామాన్లు, కూరల లిస్టు ఉంది. ఫస్ట్ రావటానికి ఇంకా 2 రోజుల టైం ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు. నా పరిస్థితి డిటోనో అయి అప్పారావు, ఒక పని చేద్దాం. నా దగ్గర 400 రూపాయలు ఉన్నాయి, దాన్ని 50-50 పంచుకొని ఎలాగోలా ఫస్ట్ వరకు లాక్కొద్దాం అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో, మొహమాట పడ్డాడు అప్పారావు. నోనో, ఒక పడవలో ప్రయాణాన్ని ఇస్తున్న బ్రతుకు ప్రయాణికులం మనం, ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా అని జేబులో నుండి 200 రూపాయలు తీసి అప్పారావు చేతిలో పెట్టాడు సుబ్బారావు. ఈ నెలలో ఒక చుట్టం వచ్చి ఓ 1 వారం రోజులు బైటాయింపు వేయటంతో మంత్లీ బడ్జెట్లో కాస్త తేడా వచ్చిందోయ్, అందుకే ఇలా అడ్జస్ట్ కావాల్సి వస్తోంది మనం. సారీ, అడిగిన డబ్బు ఇవ్వలేకపోయినందుకు బాధపడుతూ అన్నాడు సుబ్బారావు. భలేవాడివే, అడిగి ఇబ్బంది పెట్టినందుకు నేనే సారీ చెప్పాలి, కొలీగ్ భుజం తడుతూ అన్నాడు అప్పారావు. 200 రూపాయలతో 2 రోజులు ఎలా గడపాలా అని మనసులోనే లెక్కలేస్తూ ఇంటికి చేరుకున్నారు ఇద్దరూ ఆ రోజు. పార్వతిగారు, ఏమీ అనుకోకండి, అనుకోకుండా ఇంటికి స్నేహితులు వచ్చారు. టీ అయినా ఇవ్వకపోతే మర్యాదగా ఉండదు కదా, ఈ చిన్న గ్లాసుడు పంచదార బదిలివ్వండి, మళ్ళీ తెప్పించగానే ఇచ్చేస్తాను అంది జానకి పైట కొంగు చాట నుంచి స్టీల్ గ్లాసు బయటికి తీస్తూ. పార్వతి ముభావంగా జానకి చేతిలో నుంచి గ్లాస్ తీసుకొని పంచదార తెచ్చి ఇచ్చింది. ఆమె అలా వెళ్ళగానే వీధి తలుపు వేసి, ఏ మనిషో, బొత్తిగా స్టాండర్డ్ లేదు, అస్తమానం గిన్నెలు గ్లాసులు పట్టుకొని ఇరిగిళ్లకు పొరుగిళ్లకు బదుళ్లకు వెళ్ళే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం అని రుసరుసలాడింది పార్వతి పేపర్ చదువుకుంటున్న భర్తకు వినపడేలా. పోనీలే పాపం, ఏదో అవసరం ఉండి వచ్చింది, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తుందిగా అన్నాడు శేఖరం. ఇస్తుంది, ఇవ్వదని కాదు, ఈ మిడిల్ క్లాస్ లేడీస్ మెంటాలిటీ అంటే నాకు గిట్టదు. ఆ మాటలు అంటున్నప్పుడు పార్వతి కంఠంలో వ్యక్తమైన గర్వాన్ని గమనించాడు శేఖరం. అందుకే పార్వతి, ఈ దేశంలో ఎంతమంది మనుషులున్నారో అన్ని రకాల జీవితాలున్నాయి. ఎవరి జీవన విధానం వారిది, ఎవరి అవసరాలు వారివి, ఎవరిని అలా విమర్శించటం మంచిది కాదు అని భార్యను మందలించాడు. తన ఆశించినట్టు మద్దతు కాకుండా మందలింపు భర్త నోటి వెంట రావటంతో మూతి ముడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పార్వతి. సుబ్బారావు కూతురు పెళ్లి కుదిరింది. అమ్మాయి అందంగా ఉంటుంది, చదువుకుంది, చిన్న ఉద్యోగం కూడా చేస్తోంది, అందుకని సంబంధాలు చాలానే వచ్చాయి. కానీ పెళ్లివారు కట్నకానుకలు, అత్త ఆడపడచల లాంఛనాలు అంటూ సిగ్గు విడిచి డైరెక్ట్గానే అడగటం నచ్చలేదు సుబ్బారావుకు. పుట్టింది పెరిగింది సగటు సంసారంలోనే అయినా సుబ్బారావుకు తండ్రి నుంచి సంక్రమించిన కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. నీతి నియమాలు, క్రమశిక్షణతో కూడుకున్న జీవితం ఉంది.
అందుకే తను పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు. తన కొడుకు కూడా అలాగే పెళ్లి జరిపించాడు. ఆ ఆదర్శంతోనే కూతురికి కూడా కట్నం ఇవ్వనని భీష్మించుకొని కూర్చున్నాడు. అందరూ సుబ్బారావుని పిచ్చివాళ్లా చూశారు. అప్పనంగా అల్లుణ్ణి కొట్టేయాలని చూస్తున్నాడు, ఎంత ఆశో అని ఎగతాళి చేశారు. పిసినోడు పిల్లకు కట్నం ఇవ్వటానికి కూడా వెనకాడుతున్నాడు, కన్నాక తప్పుతుందా అని విమర్శించారు. సుబ్బారావు పరిస్థితి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా ఉందే కానీ ఫలితం మాత్రం లేకుండా పోయింది. చూస్తుండగానే పెళ్లి ప్రయత్నాల్లోని పెళ్లి పిల్లకు 25 సంవత్సరాలు వచ్చేశాయి. పిల్ల ముదిరిపోతుంటే ఇంకా ఎన్నాళ్ళు అలా ఇంట్లో ఉంచుకుంటాడు, ముసల్తనం వచ్చాక పెళ్లి చేస్తాడా అని ఆడిపోసుకుంది లోకం. సుబ్బారావు తల్లి, అక్కరకు రాని ఆదర్శాలు ఎందుకురా, నీ ఆదర్శాలకు గుర్తింపు లేనప్పుడు నువ్వే పరిస్థితులతో రాజీ పడాలి, అవసరం నీది, ఆడపిల్ల పెళ్లి నీ బాధ్యత కదా అని సర్ది చెప్పి బలవంతాన ఊ అనిపించింది. ఫలితంగా వెంటనే పెళ్లి నిశ్చయమైంది. 100,000 రూపాయల కట్నం ప్లస్ లాంఛనాలు వేడుకలు. అది విని సుబ్బారావుకు కళ్ళు గిర్రుని తిరిగిపోయాయి, గుండెలు గుబగబలాడిపోయాయి. ఎక్కడి నుంచి తేవాలి అంత డబ్బు అని ఆలోచించి ఆలోచించి ఆఫీసులో ఎన్ని రకాల లోన్లు తీసుకోవచ్చో అన్నీ తీసుకున్నాడు. స్నేహితుల దగ్గర బంధువుల దగ్గర అప్పులు చేశాడు. భార్య ఒంటి మీద ఉన్న బంగారం ఒక్క పుస్తక తాడు మాత్రం వదిలిపెట్టి మిగతాదంతా కుదవ పెట్టాడు. ఎలాగైతేనే నానా అవస్థలు పడి కూతురు పెళ్లి అయిందనిపించాడు. పెళ్లి కూతుర్ని అత్తవారింటికి పంపించాక లెక్క డొక్క అంతా చూసుకొని తను తీర్చాల్సిన అప్పులు లెక్క వేసుకుంటే సుబ్బారావుకు తన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా అనిపించింది. ఎలాగోలా ముందు పిల్ల పెళ్ళి అయిపోతే తర్వాత విషయం ఆ తర్వాత చూసుకోవచ్చు అన్న ఆవేశంలో అప్పుడు తెలియలేదు. ప్రతి ఖర్చు అవసరమైందిగానే అనిపించింది. అది కాస్త అయ్యాక ఆలోచిస్తుంటే నెలకు వచ్చే జీతం మొత్తం అప్పులు తీర్చడానికే ఇచ్చినా సరిపోయేట్లు లేదు, ఇక నెలంతా ఏం తినాలి అని తలబద్దలు కొట్టుకున్నాడు. ఆ రోజు నుంచి సుబ్బారావు తప్పనిసరి పరిస్థితులలో తప్పటడుగులు వేస్తూ వచ్చాడు. నీతి నియమాలను తూచా తప్పక పాటించే సుబ్బారావు అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తూ లంచాలు తీసుకోవటం మొదలుపెట్టాడు. ఊహించని విధంగా తనకు తెలియకుండానే తనలో వచ్చిన ఆ మార్పుకు ఒక్కోసారి సుబ్బారావే ఆశ్చర్యపోతున్నాడు. ఈ మధ్య జీవితంలో అవసరాలు ఆదర్శాలను అబద్ధాలుగా ఎలా మారుస్తాయో ముఖంలో జీవకళ తప్పిన సుబ్బారావుని చూస్తుంటే ఎవరికైనా ఎట్టే అర్థమైపోతుంది. అర్ధరాత్రి 12 గంటలయ్యింది. పక్క మీద అస్తమితంగా కదులుతున్నాడు శేఖరం. రాత్రి నుంచే ఒంట్లో కాస్త నలతగా అనిపించింది. వెన్నులో ప్రారంభమైన సన్నటి నొప్పి ఇప్పుడు గుండెల్లో ప్రవేశించి బాధ కలిగించటం మొదలుపెట్టింది. పక్కనే పడుకున్న భార్యను లేపుదామనుకున్నాడు, కానీ అనవసరంగా ఆమెకు నిద్రాభంగం చేయబుద్ధి కాలేదు. బాత్రూంకి వెళ్ళాలనిపించి మెల్లిగా లేచి తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. అక్కడే ఉన్నట్టుండి ఒళ్ళంతా చెమటలు పోశాయి. గుండెల్లో బాధ అధికమై పార్వతీ అని పెద్ద కేక పెట్టి వచ్చి మంచం మీద వాలిపోయాడు శేఖరం. ఆ అరుపుతో అదిరిపడి లేచింది పార్వతి. పక్కనే గుండె పట్టుకొని బాధతో వెలవెలలాడుతున్న భర్తను చూసి ఆమె పై ప్రాణాలు పైనే పోయినట్టయింది. ఏమైందండి అని కంగారుగా భర్త దగ్గరికి వెళ్ళి అంతలోనే కర్తవ్యం గుర్తుకు వచ్చి పరుగున పక్కింటి జానకి దగ్గరికి వెళ్ళి తలుపులు దబదబా బాదింది పార్వతి. అర్ధరాత్రి అంత హడావుడిగా ఎవరో తలుపులు బాదటం విని జానకి దిగ్గున లేచి కూర్చుంది. ఆ వెంటనే ఆమె భర్త అప్పారావు లేచాడు. ఒక్క ఉదుటన మంచం మీద నుంచి కిందకు దూకి వెళ్ళి తలుపు తీసి ఎదురుగా ఏడుస్తూ నిల్చిన పార్వతిని చూసి ఏమైందండి అని అడిగింది జానకి. కంగారులో గొంతు పెగలలేదు పార్వతికి. భయంతో నాలుక తడబడసాగింది. మా వారికి గుండె నొప్పి, అతి కష్టం మీద ఆమె నోటి నుంచి వచ్చిన ఆ మాటలకే పరిస్థితి అర్థమైంది వాళ్ళకి. ఒక్క పరుగున శేఖరం దగ్గరకు వెళ్ళాడు అప్పారావు. ప్రమాదం ముంచుకొస్తున్నదని అర్థమయ్యి కాగానే, పార్వతిగారు వెంటనే శేఖరం గారిని హాస్పిటల్కు తీసుకెళ్ళాలి, మీరిద్దరూ కాస్త తోడుపడితే నేను శేఖరం గారిని కారులో పడుకోబెడతాను, అటు కాళ్ళవైపు మీరు పట్టుకోండి అని తొందర పెట్టాడు అప్పారావు. కానీ డ్రైవర్ లేడు, నాకు డ్రైవింగ్ రాదు, ఎలా నిస్సహాయంగా అప్పారావు వంక చూస్తూ అంది జానకి. నాకు డ్రైవింగ్ వచ్చు, ఎప్పుడో సరదాగా ఫ్రెండ్ కారు మీద నేర్చుకున్నాను,
మీరు ఆలస్యం చేయకుండా త్వరగా తాళాలు ఇవ్వండి అన్నాడు అప్పారావు. అంత ఆందోళనలోనూ ఆశ్చర్యపోయింది పార్వతి. కారు ఉన్నవాళ్ళకే డ్రైవింగ్ వచ్చి ఉంటుందన్నది ఇన్నాళ్ల తన అపోహ అని అప్పుడు ఆమెకు అర్థమైంది. కారు వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు అప్పారావు. అతని పక్కన కూర్చున్న జానకి మాటిమాటికి వెనక్కు తిరిగి భర్తను ఒళ్ళో పడుకోబెట్టుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న పార్వతి భుజం మీద చేయి వేసి ధైర్యం చెప్తోంది. మీ వారికి ఏమీ కాదు, మంచివాళ్లకు దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. మీరు ధైర్యంగా ఉండండి, ఇల్లాలి కంటినీరు ఇంటికి అశుభం అంటూ ఓదార్చింది. శేఖరాన్ని దగ్గరలో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్లు వీళ్ళందరితో ఐసీయూలో హడావుడి మొదలైంది. శేఖరానికి వెంటనే జరగాల్సిన ట్రీట్మెంట్ జరిగిపోయింది. ఓ గంట సేపు అన్ని పరీక్షలు చేసి హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్, సమయానికి మీరు హాస్పిటల్కు తీసుకొచ్చి ఉండకపోతే పరిస్థితి చేజారిపోయి ఉండేది అన్నాడు కార్డియాలజిస్ట్. ఆయన అలా అనగానే ఆనందంతో అప్పారావుకి చేతులు జోడించి జానకిని కౌగిలించుకొని, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అంది పార్వతి హృదయపూర్వకంగా. భలేవారే, మనిషికి మనిషి తోడు అన్నారు. అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే మన జన్మలకు అర్థం పరమార్థం ఏమున్నాయి అంది జానకి. ఆ ఒక్కరోజే కాకుండా శేఖరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేదాకా ఆ దంపతులిద్దరూ పార్వతికి సహాయం చేస్తూనే ఉన్నారు. ఆ సంఘటనతో పార్వతికి జీవితం అంటే ఏంటో అవగాహన వచ్చింది. చేబదుళ్లకు చీటికి మాటికి వస్తున్నది అని జానకిని చూసి రోజూ విసుక్కునేది తను. కానీ అవి చిన్న చిన్న అవసరాలు. ఆ అర్ధరాత్రి కారు, డబ్బు అన్నీ ఉండి జానకితో తనకు పెద్ద అవసరం పడింది. కారు ఉండి డ్రైవింగ్ రాని స్థితిలో అప్పారావు డ్రైవింగు తనకు అవసరానికి అక్కరకు వచ్చింది. సంఘజీవి అయిన మనిషి అవసరాల కోసం సాటి మనిషి మీద ఆధారపడి ఉంటాడు. ఇలాంటి పరస్పర అవగాహనే జీవితం అంటే అన్న వివేచన ఆ రోజు నుంచి పార్వతిలో కొత్త ఆలోచనలకు స్థానం కల్పించింది. ఇదండి కథ. కథ విన్నందుకు ధన్యవాదాలు.